జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మరొక అద్భుతమైన వార్త మనం చూస్తూ ఉన్నాము. హనుమాన్ ఏఐ, భారతదేశపు తొట్టతొలి ఏఐ టెక్నాలజీ మనము తీసుకురాగలుగుతున్నాము. అండ్ అద్భుతంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కూడా భారతదేశంలోని సుమారు 12 భారతీయ భాషలు, అదేవిధంగా 98 అంతర్జాతీయ భాషలకు దీన్ని అనుసంధానిస్తూ ఏఐని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. హనుమాన్ అని పేరు నామకరణం చేశారు, హనుమాన్ ఏఐ ప్లాట్ఫామ్ గా. సో ఒక్కసారి దీని గురించి వివరిస్తారా సార్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోయే రోజుల్లో మొత్తం ఏఐఏ ఉండబోతోంది అని అనుకుంటున్న టైంలో, చాట్ జీపీటీలు అవి ఇవి ప్రపంచాన్ని ముంచెత్తుతున్న టైంలో ఈ హనుమాన్ ఏఐ ఏ మేర ప్రభావితం చేయనుంది? కరెక్ట్. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు రాబోయే దశకం అంతా కూడా బహుశా అంతకంటే ఎక్కువ కూడా మనం చెప్పలేము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా కీలకంగా కాబోతున్నది. మనిషి యొక్క జీవితంలో, మనిషి యొక్క దైనందిన జీవితంలో ఆల్మోస్ట్ ప్రతి అంశము కూడాను ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టేక్ ఓవర్ చేయబోతున్నది. ఈ టేక్ ఓవర్ చేసే పరిస్థితుల్లో మరి భారతదేశం వెనకబడి ఉండలేం కదా మనం. ఎందుకంటే ఇప్పుడు ఈ రేసులో అంతా కూడాను అమెరికన్ కంపెనీసే ముందర ఉన్నాయి, అలాగే చైనీస్ కంపెనీస్ కూడా కొంత చేస్తున్నాయి, జాపనీస్ కంపెనీస్ ఉన్నాయి. మరి ప్రపంచంలో 5వ పెద్ద ఎకానమీ అయి ఉండి మనం దీనికి భిన్నంగా ఎలా ఉండగలం మనం? కాబట్టి మన దేశంలో కూడా దేశీయమైనటువంటి ఈ యాప్ రావడం అన్నది మనందరూ గర్వించదగ్గటువంటి విషయం. దానికి హనుమాన్ అని పేరు పెట్టడం కూడా చాలా విశేషం అది. ఎందుకంటే హనుమంతుడు మనకు తెలుసు, ఆయన విదేశాలకంతా వెళ్ళొచ్చి మన జెండాపాత వచ్చినటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి ఆ పేరు చాలా అప్రోప్రియేట్ పేరు అది. ఇది భారతదేశంలో 12 లాంగ్వేజెస్ ఈరోజు ఉన్నాయి. రేపటి రోజు బహుశా ఇంకొక కొన్ని భారతదేశం లాంగ్వేజెస్ దాంట్లో యాడ్ చేస్తారని కూడా వింటున్నాం మనము. అంటే మన భారతీయ భాషల్లోనే మనకు ఇంగ్లీష్ తెలియకపోవచ్చు. ఇప్పుడు చాట్ జీపీటీ ఇవన్నీ ఇంగ్లీష్లోనే మాట్లాడాలి లేదా ఏదో వెస్ట్రన్ భాషల్లో మాట్లాడాలి. మన భాషలో హిందీలోనో తమిళ్లో తెలుగు వీటిల్లో మనం మాట్లాడితే కనుక అది మనకు మనతో మాట్లాడడం కానీ లేదా మనకు కావాల్సినటువంటి విషయాలన్నీ మనకు సమకూర్చడం కానీ, మనం ఆర్టికల్స్ రాయడం కావచ్చు లేదా మన వీడియోస్ తయారు చేయడం కావచ్చు లేదా మనకు తెలియనటువంటి వంటకాలు కావచ్చు, ఏమైనా కావచ్చు, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసిన క్షమత భారతదేశంలో హోమ్ గ్రౌండ్ టెక్నాలజీలు మనం చూడడం అనేది చాలా విశేషం ఇది. గతంలో భారతదేశం మనం అమెరికన్ కంపెనీస్కి ఓన్లీ మనం టెక్నాలజీ కూలీలుగా పంపించేవాళ్ళం మనం. ఇప్పుడు కూడా జరుగుతున్నది, కానీ క్రమేపీ మనకు మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 3-4 సంవత్సరాల్లో రమారమి 110 యూనికార్న్స్ ఈ దేశంలో రావడంతో యూనికార్న్స్లో చాలా ఈ పెట్టుబడులు వచ్చి రీసెర్చ్కి వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వడము, క్రమేపీ వాటి వల్ల ప్రోడక్ట్స్ తీసుకొచ్చేటువంటి ఒక కల్చర్ భారతదేశంలో తయారైంది. అందుకనే ఈ హనుమాన్ అన్న యాప్ అన్నది, అఫ్కోర్స్ ఇది ఒకటే కాదు, ఇంకేటువంటి 4-5 యాప్స్ రాబోతున్నాయి, కానీ ఇది నాంది, ఇది అద్భుతమైనటువంటి ఒక మూవ్ ఇది. గతంలో అయితే కనుక మనం ఏదో గూగుల్కో లేకపోతే మైక్రోసాఫ్ట్కో ఎవరికో పనిచేసి ఉండేవాళ్ళం, ఇప్పుడు కూడా వాళ్ళే పనిచేస్తున్నారు, కానీ అది కాకుండా మన దేశంలో మన భారతీయులే ఇటువంటి యాప్ తీసుకురావడం అనేది చాలా అద్భుతమైన విషయం. బహుశా రాబోయే రోజుల్లో మరి అమెరికన్ ప్రోడక్ట్స్, ఫేస్బుక్, తర్వాత మనకు ట్విట్టర్ లాంటి వాటికి కూడా ప్రత్యామ్నాయాలు భారతీయులు తీసుకొస్తారని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.